లైవ్‌షోకి తిరిగి స్వాగతం. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అనంతపురం టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 72% మంది అవునని 28% మంది కాదన్నారు. ఇక కృష్ణమూర్తి గారు ఒక లైన్ లో ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో. ఆ నమస్కారం అండి, మాట్లాడండి. ఆ నమస్కారం, ప్లీజ్ మాట్లాడండి. హలో. ఆ మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. नमस्कार विषय प्रत्येक हदा मन को उत्तराखंड की कांग्रेस संवर तरह सर प्रत्येक हदा रु संवर तरह उत्तराखंड की बीजेपी कदा वाजपेयी गारी प्रभुत्म कैबिनेट तीर्मान इंप्लीमेंट कांग्रेस गवर्नमेंट सर ओके మరి ఇప్పుడేమన్నా మరి ప్రణాళిక సంఘానికి బదులుగా నీతి ఆయోగ్ వచ్చింది సార్. ఈ నీతి ఆయోగ్ ప్రకారం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ దానికి ఆమోదం తెలపాలండి. ఓకే. కేవలం కాంగ్రెస్ వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళకి ఏదో ఒక సమస్య కావాలి కాబట్టి ఈ రోజు దాన్ని పెద్ద రభసం చేయడం కాదు తప్ప దానివల్ల మరి దానికి ఏమాత్రం ప్రాక్టికబిలిటీ లేనటువంటి సమస్యను తీసుకొని వాళ్ళు రాద్దాంతం చేస్తున్నారు సార్. జనంలో ఎట్లా ఉంది మరి? జనంలో కూడా అంటే జనాన్ని మిస్లీడ్ చేస్తున్నారు సార్, పక్కదారి పట్టిస్తున్నారు జనాన్ని. కాంగ్రెస్ వాళ్ళు మిస్లీడ్ చేయగలుగుతున్నారు. అమాయకులు మీరు చాలా తెలుకల్లో మనం జనం మొత్తం అమాయకులు, మనం చాలా తెలుకల్లో రైట్ మోసం చేస్తే తెలివి వస్తుంది. పీటర్ గారు చీరాల నుంచి లైన్ లో ఉన్నారు. పీటర్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. పీటర్ గారు హలో సార్. నమస్తే కేఎస్ఆర్ గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? మాకు కొంతకాలం నుంచి మీ టీవీ ఆపేశారండి, ఇప్పుడు మంచి మాకు మీకు కంగ్రాచులేషన్స్. సార్ ఒకటి సార్, ఏంటంటే ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ఆ రోజున మన రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెలివి తక్కువగా చేశారు అనుకున్నాం, వాళ్ళకి ఉన్నటువంటి ఏ బయాసడు ఉద్దేశం ఏమన్నా కానీ ఆ రోజు మీరు ఎట్లా పడితే అట్లా చేస్తున్నా కూడా మేము ఒక ప్రతిపక్ష పార్టీ కావండి, అధికార పక్షము చేసేటువంటి తప్పుల్ని వేరెత్తి చూపి ఉన్నటువంటి వేరెత్తి చూపినటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేసి మీరు ఇవన్నీ పెట్టండి, ప్రత్యేక హోదాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇంకా అదర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఆంధ్ర ప్రజలకు ఇవ్వాలనేటువంటి భావనలో మీరు ఓకే అంటేనే మేము మద్దతు ఇస్తాము అనేటువంటి పరిస్థితి ఆ రోజున బీజేపీ ఎందుకు చేయలేకపోయింది సార్? ఎందుకు చేయలేకపోయినటువంటి బీజేపీ కూడా కాంగ్రెస్ విడదీస్తున్నప్పుడు సపోర్ట్ చేసి కొన్ని సపరేట్ అయిన తర్వాత కుటుంబం వేరైన తర్వాత ఒక రాజధాని లేకుండా బయటకు వచ్చిన తర్వాత మరి విడిపోయిన కుమారుడికి ప్రత్యేకంగా ఇవ్వాలనేటువంటిది చేయాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది కదా. మంచినీళ్ళకి ఎక్కడ వస్తుంటే మేము నీతి చూస్తాము, లేకపోతే ఇంకొక రోజున మేము ప్లాన్ చేస్తాము, ఇవన్నీ ఇస్తాము, ఇవన్నీ ఏంటండి బీజేపీ లేదనేది తేల్చేసుకుంటున్నారు. రాజధాని మనకు 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉందనే సంగతి కూడా మర్చిపోయి అసలు మనకి రాజధాని లేదని రాజకీయ నాయకులు చెప్పినట్టు చెప్పేస్తున్నారు. మీరు కూడా రాజధాని చెప్పినట్టు బీజేపీ పార్టీ ఆ బాధ్యత తన ఎత్తి మీద తీసుకుందండి, తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏం కావాలో చేది. ఇప్పుడు మన ఒక వారం 10 రోజుల క్రితం మనం పత్రికలు చదివాం 63,000 కోట్ల రూపాయలు అదనపు శాంక్షన్స్ వచ్చాయని ఢిల్లీ నుంచి మీ నాయకులు చెప్పారు. కాదు కాదండి, పేపర్ లో 3,000 కోట్లు వచ్చినట్టు చెప్పారు. అందులో 24,000 కోట్లు కూడా బీజేపీ ఆర్థిక సాయం బాగానే చేసింది, బాగానే చేస్తుంది, ఇంకా కూడా చేసే ఆలోచనలోనే ఉంది. అంటే ఆయన అన్నారు మంచినీళ్ళు వస్తుంటే ఎక్కువ 1,000 గ్లాస్ మంచినీళ్ళు ఇంకా తప్పదు కాబట్టి యాక్సిడెంట్ గా ఇద్దాం అని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉన్నాం, వాళ్ళ ప్రాజెక్టులే కడదాం అనుకుంటున్నాం, గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేద్దాం అనుకోవట్లేదు. గమనించాలి, త్వరలో మోడీ గారు రాబోతున్నారు, అక్కడ 2 ఏళ్ళు పట్టిందని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు అంటుండ్రు రైతులు చస్తుండ్రు, అచ్చేదీని ఇవే రోజుకు 10 మంది ప్రతి రాష్ట్రంలో చస్తుండ్రు, ఈ అచ్చేదీనిలా వచ్చినాయి. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతే ఎక్కడ కనబడుతున్నాడు? ప్రపంచ దేశాలలో కనబడుతున్నాడు. ఈ దేశంలో ఏమైంది? రైట్, ఏ వచ్చేది? అబద్ధాలు ఆడకుండా ఉండగలిగే ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్నారని చెప్పేసి రంగారెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశం నుంచి ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ మన దేశానికి వస్తున్నాయి, ఆ దేశంలో మన ప్రతిష్ట ఎన్ని రకాలుగా బిలియన్లు అండి, బిలియన్లు కాదు, బిలియన్లకు అవసరం లేదు అసలు.
చైనా ఏ 10 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ కమిట్ అయ్యింది. ప్రతి దేశంలో కూడా మన దేశ ప్రతిష్ట ఎంతలా పెరుగుతోంది. ఎన్ని గమనించాల కృష్ణగారు ప్రధానమంత్రి అంటే అన్ని దేశాల్లోనూ కూడా మన దేశ ప్రతిష్ట పెరుగుతుండాలి కానీ ఇలాగా ఇంట్లో పడుకోకూడదండి. ఓకే ఓకే అదేలా పడుకొని ఆఖరి నిమిషంలో మేము తెలంగాణ ఇచ్చేస్తాం అని చెప్పేసరికి చేసే కాంగ్రెస్ పార్టీ కాకినాడలో ఇచ్చిన మాట ఏమైంది? ఎందుకు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వలేదు? అప్పుడేం పడుకున్నారా మీరు? స్పెషల్ స్టేటస్ మేమే ఇస్తాం, మీరు ఇయ్యరు. ఉత్తరాఖండ్ జార్ఖండ్ చెప్పండి ఒక మాట, వారు అబద్ధాలు ఆడుతున్నారు, వీరన్నారు వీరు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళని రాజకీయ పార్టీలు అబద్ధాలు ఆడకుండా లేని పరిస్థితి ఈ దేశంలో ఎప్పుడన్నా వస్తుందా? మీకు తెలుసు కదా సమాధానం, మీకు సమాధానం తెలుసు. ఏదో ఒక ఆకర్షణీయమైన నినాదం, అబద్ధమైనా మోసమైనా ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుంది అనుకుని జనం ఎట్లా నమ్ముతున్నారు వీటిని? ప్రజలు ఒకటి ఆ రోజు అంశాలు ఎందుకు గెలిచింది తెలుగుదేశం ఎందుకు గెలిచింది ఇది ఎందుకు గెలిచింది అనేది మనం ఆల్రెడీ చర్చించాం. వచ్చిందే వ్యవహారం ఎలా ఉన్నా కూడా కేవలం పోలింగ్ ముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఈయన ఇది తెలంగాణలోనే పుట్టి పెరిగిన తెలంగాణకే పరిమితమైన ఏకైక పార్టీ టీఆర్ఎస్, ఒకే నాయకుడు ఈయన సభలో అడ్రస్ చేయడం, ఆయన వాగ్దాటి వ్యవహారం నేను అచ్చేస్తా ఇచ్చేస్తా అది ఇది. రెండోది ఒకే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన నిరాహార దీక్ష, ఆయన ఆమ నిరాహార దీక్ష అది వ్యవహారం ఏదైనా దాని మూలంగానే ప్రకటన వచ్చినట్టు మాత్రం అది అత్యంత పూర్తి వాస్తవం. అది వేస్తే వాస్తవం కదా అంటే వాదనలు ఉన్నాయి. అట్లా కాదు, అట్లా కాంగ్రెస్ పార్టీ దాన్ని అవకాశంగా తీసుకుంది అనేది కూడా ఒక వాదన. ఎవరు తీసుకున్నా సార్ కేసీఆర్ అనే ఆయన నవంబర్ 29 వాళ్ళు తెలంగాణ కోసం చేస్తే చిదంబరం గారు స్టేట్మెంట్ లో రాత్రి స్టేట్మెంట్ లో ఆయన నిరాహార విరమింపజేసే ఉద్దేశంతోనే మేము రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నాను అని కూడా చెప్పాడు. అది కాంగ్రెస్ సందేహం లేదు కదా. ఇక అక్కడ చూస్తే అక్కడ ఒకటి ఇచ్చేది వాళ్ళే, రాష్ట్రాన్ని విడగొట్టం అన్నది వాళ్ళే. మళ్ళీ అన్యాయంగా విడగొట్టారు, సమన్యాయం లేదు, అది లేదు ఇది లేదని ఈ రాజకీయ అన్నారు కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీలు అబద్దాలు ఆడని పరిస్థితి రావాలని ఆకాంక్షిద్దాం. కానీ దురదృష్టవశాత్తు పోటీలు కూడా అబద్దాలు ఆడుతున్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 73% మంది అవునని 27% మంది కాదని అంటున్నారు. అదే సుధీష్ రాంపట్ల గారు ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి నన్ను మెచ్చుకుంటారు, లేదనుకోండి నన్ను తిడతారు, అంతే కదా. రైట్, ఎస్ఎంఎస్ పంపించిన వారందరికి కూడా ధన్యవాదం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అంత బలహీనంగా ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. అట్లేం కాదు, అట్లా కాదులే కానీ. రైట్, కృష్ణారావు గారు, తాడు శ్రీనివాస్ గారు, రంగారెడ్డి గారు, సుధీష్ రాంపట్ల గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.